రైటిక, ఇదే విషయం గురించి మాట్లాడడానికి గద్దర్ కుమార్తె వెన్నెల లైన్లో ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. మేడం, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి చెందారు, ఉదయం కార్ యాక్సిడెంట్ జరిగింది. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఇది చాలా మనసు బాధ పెట్టిన విషయము. అసలుకి జీర్ణించుకోలేకపోతున్నా మార్నింగ్ తెలిసినప్పటి నుంచి. చాలా షాకింగ్ న్యూస్. చెల్లి, ఫ్యామిలీ మెంబరు చాలా సెన్సిటివ్ తను, చాలా ఎవరికైనా మంచిగా రియాక్ట్ అయ్యేది. ఫ్యామిలీకి, ప్రజలకు, అందరికీ చాలా బాధాకరమైన విషయము. అంటే అందరం షాకింగ్లో, నేను కూడా మార్నింగ్ నుంచి షాకింగ్లో ఉన్నాము. అక్కడికి హాస్పిటల్ వెళ్దామని బయలుదేరామండి. రైట్. అలాగే మనం చూసుకుంటే ఇంతకుముందు కూడా ఆవిడకి ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆవిడ కోలుకున్నారు, మళ్ళీ తిరిగి వేరే ఇప్పుడు ఓఆర్ఆర్ మీద ప్రయాణిస్తుండగా మళ్ళీ యాక్సిడెంట్లో ఆవిడ చనిపోవడం చూస్తున్నాం. వరుస యాక్సిడెంట్లు ఆమెని వెంటాడి విధంగా చనిపోవడానికి కారణమయ్యాయి అనుకోవచ్చు అంటారా? బేసిక్లీ అట్లా ఏం అనుకోము, ఎందుకంటే అట్లాంటి మనము అలా నెగిటివ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే పొలిటీషియన్స్, సంఘ సేవకులు, వాళ్ళకి ఆల్వేస్ జర్నీ ఉంటారు లైఫ్లో. డైలీ మినిమం 100, 200, 300 kilometers జర్నీ చేస్తుంటారు. ఇట్లా ఇన్సిడెంట్ అవుతాయి. కాకపోతే ఒకటి తర్వాత ఒకటి కావడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. జస్ట్ అసలు తను కోలుకొని ఒక 1 week కాలేదు. మొన్ననే మన ఎస్సీబీ ఆఫీస్లో మీటింగ్ కండక్ట్ చేసి తన ప్రజలకు చెప్పింది, నేను బాగానే ఉన్నాను, వర్క్ చేస్తున్నాను అని చెప్పి కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడడం జరిగింది జస్ట్ 2 days ముందు. కాకపోతే ఇది మాత్రం ఒక చాలా బాధాకరమైన విషయం అండి. రైట్. వెన్నెల గారు, అయితే మొన్న జరిగిన ఎలక్షన్స్లో మీ మీదే ఆవిడ పోటీ చేసి గెలిచారు. ఈసారి జరిగిన ఎలక్షన్స్లో ఆవిడ గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆవిడ మరణాన్ని మీరు ఎలా చూస్తున్నారు? తన మరణాన్ని అయితే నేను చాలా షాకింగ్గా తీసుకుంటున్నాను. ఒక లాస్ట్ ద ఫ్యామిలీ అండ్ లాస్ట్ ద సొసైటీ. ఎందుకంటే యంగ్ ఉమెన్, ఇప్పటి కాలంలో జనరలీ ఉమెన్ అండ్ యంగ్ యూత్ ఎలక్షన్స్కి రావడానికి భయపడతారు. అట్లాంటిది ఫ్యామిలీ అంతా ధైర్యం చేసి తను కూడా ఒక కార్పొరేటర్గా వర్క్ చేస్తూ ఉమెన్గా ముందుకు రావడము, ఒక యంగ్ యూత్గా రావడం, లైఫ్ని ప్రజల కోసం ఇవ్వడం అనేది ఒక అది ఒక ఒక ధైర్యం, ఒక సాహసం, ఒక హిస్టరీగా క్రియేట్ చేయాలనుకుంటుంది. సో పాలిటిక్స్ ఒక ఒక మిస్సింగే అని అని అనుకుంటున్నానండి. రైట్. థ్యాంక్ యూ వెన్నెల్ గారు.